అరే హాయ్ బ్రో. హాయ్ అన్న. నీ పేరు? శ్రవణ్. శ్రవణ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా ఉంది? ఏముందనా? ఏం లేదు, మామూలే. అది చూస్తున్నా అంటే ఏదో ఒకరోజు అప్పుడప్పుడు నైట్ పూట. ఎందుకు అసలు నచ్చలేదు నీకు? నచ్చలే కాదు, వాళ్ళు ఎవరు కంటెస్టెంట్సే బాగాలేరు అసలు ఫస్ట్. ఎందుకు అంటే కొత్తలో రావడం నచ్చలేదా? సెలబ్రిటీల గురించి వెయిట్ చేస్తున్నారు అంటే ఎవరు ఏం లేరు కదా, అందరు చిన్న చిన్న సెలబ్రిటీ. సెలబ్రిటీలు కూడా అన్నారు వాళ్ళని. ఏదో నలుగురు ఉన్నారు అనుకుంటా కదా, నువ్వు వెళ్ళి ఆశ వీలే కదా సెలబ్రిటీ. మీతో ఎవరు లేరు ఇంకా వాళ్ళు? ఎవరు కాదంటావా? అసలు ఎవరు ఏ దాంట్లో ఉన్నారని వాళ్ళు? యూట్యూబ్లో ఇట్లా ఉన్నారు కదా. యూట్యూబ్లో అంటే ఎవరైనా ఉన్నారు కదా, మనం కూడా ఒక వీడియో పెడితే యూట్యూబ్లో మనం కూడా ఉంటాం. ఓకే. వాళ్ళు ఏం జస్ట్ ఏంటంటే ఫేమ్ అయ్యారు, మనం ఫేమ్ కాము. అంతే, మనది ఒకసారి క్లిక్ అయితే మనని కూడా సెలబ్రిటీ అంటారా? అంటే కొత్త వాళ్ళని తీసుకురావడం అయితే మంచిది కాదంటావా? అంటే నడవాలి కదా, ఇప్పుడు ఫోర్త్ అయితే, ఈ ఇప్పుడు ఉన్న కరోనా దాంట్లో అయితే ఫోర్ అయితే నడవాలంటే ఎవరినొక్కరిని తీసుకొచ్చి పెట్టారు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అట్లనే పెట్టమని చెప్పి ఉండదు కదా, ఒకవేళ వ్యాక్సిన్ గేట్ వచ్చినాయి అంటే నెక్స్ట్ సీజన్ అట్లా ఉండదు కదా, పెద్ద సెలబ్రిటీలనే పెడతారు. అంటే మీరు నీ ఉద్దేశం అయితే వాళ్ళని కూడా పెట్టాలి, వీళ్ళని కూడా పెట్టాలంటావా? అసలు వీళ్ళు అవసరం లేదంటావా? పనికొచ్చే వాళ్ళని పెడితే చాలన్న, పనికొచ్చే వాళ్ళని పెడతాను. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అవసరం లేదంట. ఇలాంటి వాళ్ళు అసలు అవసరం లేదు. అసలు ఎవరు అవసరం లేదు ఈ బిగ్ బాస్ హౌస్లో? నాగా ఎవరు అవసరం లేదంటే, ఈ యూట్యూబ్లో ఉండే వాళ్ళు అందరూ నచ్చలేదు నీకు, అవసరం లేదు, లేదా సినిమాల్లో చేసేవాళ్ళు మంచి మంచి సెలబ్రిటీలే కావాలంటారు. ఆహా, అట్లానేం లేదు, మా నార్మల్ పర్సన్స్ని తీసుకొచ్చి పెట్టినా పర్లేదు కదా, మనకి కావాల్సింది గేమ్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళకే చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళు చేసుకోవడమే ఉంది. అసలు నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటుంది. ఆయన ఆయన హోస్టింగ్ చేయకపోయినా చేసినట్టే ఉంటుంది కదా, సెకండ్ టైం కూడా చేస్తున్నారు. పర్లేదు అంటే నేను ఎక్కువ చూడలేను అసలు ఈసారి. మొన్న సమంత వచ్చారు, దాని గురించి ఏమంటారు? సమంత వచ్చిందంటే ఎవరైనా చూడాలి. నేను అసలు ప్రత్యేకంగా పెట్టుకొని చూస్తున్నాను నేను, సమంత వచ్చిందని చెప్పేసి ఇలా చేసిందని. ఇంకా మొత్తం చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడాలి కదా. అంటే సమంత వస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉందంటారు అసలు ఎంట్రీలో కూడా? ఎలా అంటే చిన్నపిల్లలే ఉంటుంది, సమంత గారు కూడా అట్లనే కదా, చిన్నపిల్లల చేయి ఆడుకోవడం మంచిగా. అది కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ గురించి దసరా రోజు చాలా అడావుడిగా చేశారు. అఖిల్ వచ్చారు, ఏ కార్తికేయ వచ్చారు, వీళ్ళందరూ సెలబ్రిటీలు వస్తారు. అంటే బిగ్ బాస్ కొంతమంది మాట్లాడేదైతే బిగ్ ఇప్పుడు ఏముంది, బిగ్ బాస్ ఇప్పుడు కిందికి వెళ్ళిపోతా ఉంది. అసలు నీకు టీఆర్పీ రేటింగే లేదు నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్కి లేదు. దాన్ని పెంచడానికి కొంచెం సెలబ్రిటీలు వస్తే ఉంటుంది కదా, పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి అంతే. అందే దాని గురించి ఈ ఐపీఎల్ వల్ల మొత్తం బిగ్ బాస్ చాలా మందికి ఫ్లాప్ అయిపోయింది అని అంటున్నారు. అదైతే కరెక్టే. ఎందుకంటారా? ఇప్పుడు నీకు ఐపీఎల్ ఐపీఎల్కే కదా ఎక్కువ ఫ్యాన్స్. నీకు బిగ్ బాస్ వచ్చింది 4 సీజన్స్, ఐపీఎల్ 13 సీజన్స్. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుంది కదా. అంటే మాక్సిమం బాయ్స్కి అయితే అదే ఉంటుంది అనుకోయ్య, ఎందుకంటే క్రికెట్ ఆడే వాళ్ళు అందరు ఉంటారు కదా ఫ్యాన్స్, ఖచ్చితంగా ఐపీఎల్ఏ చూడాలి కాబట్టి ఐపీఎల్ఏ ఉంటుంది. నీకు నచ్చని వాళ్ళు ఎవరన్నా బిగ్ బాస్ హౌస్? బిగ్ బాస్ నచ్చని వాళ్ళు అంటే మహబూబ్ ఒకడు ఉన్నాడు. ఎందుకు నచ్చడు? నచ్చడు అంటే నో రియాక్షన్ వాడు ఏందో అది కన్నులు చూపించి ఏమన్నా అంటే బాడీ ఉంటే అయిపోతుందా, బాడీ ఊకి ఇప్పి చూపించాయి ఉట్టి బాడీతో సరిపోతుందా, మైండ్ గేమ్ కూడా ఆడాలి కదా. బిగ్ బాస్ అంటే అదే కదా, మైండ్ గేమ్తో వచ్చి గెలిచేవాళ్ళే కదా. ఇప్పుడు లాస్ట్ టైం రాహుల్ అసలు రాహుల్ ఆడారు అనుకోరు, కానీ ఆయన గెలిచిండు. కౌశల్ అయితే ఆయన సూపర్, అది కౌశల్ ఆర్మీ డైరెక్ట్. అది ముందైతే నేను చూడలే, అది ఫస్ట్ నేను చూడలే, సెకండ్ నుంచి చూసాను నేను అంతే. సెకండ్ సీజన్ ఎలా ఉంటుంది? సెకండ్ సీజన్ సూపర్ అసలు. అది ఆ సీజన్ లో అది నీకు ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ ఫస్ట్ నుంచి నీకు అర్థమైపోతుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఓట్ సినిమా వీళ్ళకి ఇన్ని వస్తుంది, ఈ వారం ఈయన ఉంటారు ఇట్లా ఉంటుంది, కానీ దీంట్లో ఏం లేదు, ఎవరు వెళ్ళిపోతారో అసలు షాకింగ్. అది అసలు దివ్య వెళ్ళిపోయిందా నిన్నను మొన్నను? అసలు ఎందుకు వెళ్ళిపోయింది దివ్య? దివ్య వెళ్ళదని చాలా మంది ఉన్నారు. ఆమెను ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ? హోటల్ దొక్కొచ్చి నేనంటూ మాట్లాడారు. ఏమో మళ్ళా వాళ్ళకే తెలియాలి అది. అసలు దివ్య వెళ్ళదని చాలా మంది మాట్లాడారు. నేనే అనుకున్నా దివ్య ఉంటుందని చెప్పేసి, ఖచ్చితంగా ఉండాలి దివ్య. అంటే ఆ థర్డ్ సీజన్ సెకండ్ సీజన్లో చాలా బాగా జరిగింది, అంటే గేమ్లు కానీ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ బాగా జరిగింది, గేమ్స్ మంచి జరిగినాయి, టాస్క్లు మంచి జరిగినాయి, అలా పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు కూడా చాలా బాగా చేసారు. ఇందులో నువ్వు ఒకసారి నువ్వు మళ్ళీ రివర్స్ పెట్టుకొని చూడండి, ఎవరైనా చూసిరో చూడలేరో మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది అప్పుడు. ఈ మొత్తంలో బిగ్ బాస్ హౌస్ 3-4 అయితే అంత బాగా లేదు, ఫ్లాప్ అండ్ వేస్ట్ వేస్ట్. అది నెక్స్ట్ సీజన్ కూడా ఇలా ఉంటే ఇంకా బిగ్ బాస్ సీజన్ ఉండదు ఖచ్చితంగా. ఇలా ఇలాగైతే ఉండదు నేను చెప్తున్నాను కదా. ఎందుకు అంటే వేరేగా పెడతాడు అప్పుడు. ఇది నేను చెప్తున్నా, నెక్స్ట్ ఏదో పెట్టాలి పెట్టాలి అన్నట్టు పెట్టింది. అంటే ఇప్పుడు పెట్టాలి అన్న పెట్టినప్పుడు ఇప్పుడు లాక్డౌన్, ఎవరికే సినిమాలు లేవు, అలా ఒక మంచి సెలబ్రిటీని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టచ్చు కదా. ఇక ఆయన ఎట్లుంటో తెలియదు, బిగ్ బాస్ తెలియదు, అది బిగ్ బాస్ మైండ్ గేమ్. చిన్న బడ్జెట్లు అయిపోవాలి ఈ వీక్ అని చెప్పి అప్పటికే లాస్ట్లు ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకు మళ్ళీ ఇంకెక్కువ లాస్,
అని చెప్పేసి పెద్దోళ్ళని తీసుకొస్తే టీఆర్పీ కూడా పెరుగుతుంది, ఖాళీగానే కూర్చున్నాం అందరూ చూస్తారు. పెరగకపోతే కష్టం కదా, ఇప్పుడు ఉన్న లాస్ లో పెరగకపోతే కష్టం కదా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎంత వాళ్ళకి ఎంత ఇవ్వాల్సి వచ్చి తీసుకురావాల్సి వస్తుంది తెలీదు. ఇప్పుడు చిన్న వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది ఏంది ఫేమ్ కావాలి. అరే సార్ బిగ్ బాస్ లో వచ్చిన అంటేనే సార్ 2000 ఇచ్చిన పర్లేదు అట్లా. అంటే బిగ్ బాస్లో వస్తే చాలు ఫేమ్ అయిపోతాం, అంతే కష్టంగా అయిపోవాలి కదా. అంటే ఈ లో బడ్జెట్ వాళ్ళు తీయడం వల్ల కూడా డబ్బులు రాకపోవచ్చు కదా, అవన్నీ జరగవచ్చు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది, టీఆర్పీ పడిపోయింది. కరెక్టే, కానీ రాకపోవచ్చు, కానీ వాళ్ళకి నడవాల్సిన సీజన్. ఇప్పుడు లాస్ట్ త్రీ సీజన్ నుంచి మంచి వచ్చినాయి, మళ్ళీ వాళ్ళకి కొన్ని పోయినాయి అనుకుంటారు అంతే ఈ సీజన్లో. అదే కొన్ని పోయినాయి అనుకుని పెద్దవాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుండేది కదా. పెద్దవాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళకి అంటే డబల్ పడుతుంది కదా. అప్పుడు ఆల్రెడీ లాస్లు ఉన్నారు, మళ్ళీ డబల్ పడుతుంది. టీఆర్పీ పెరగచ్చు, కానీ ఈ టైంలో ఏమో మళ్ళీ ఇంకా వాళ్ళ ఛాన్సెస్. ఫైనల్ అయితే నెక్స్ట్ సీజన్ అయితే ఇలా ఉండదు, నెక్స్ట్ సీజన్ అయినా పూర్తిగా ఫస్ట్ నుంచి చూస్తావా? చూడాలి, చూద్దాము అప్పటిలోపాటు ఐపీఎల్ మళ్ళీ ఇదే టైంకి వస్తుందా లేకపోతే ఏంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BIB మీడియా.